గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి అయిష్టంగానే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి టీడీపీ నేతృత్వంలో స్పీకర్ పదవి చేపట్టారు కోడెల శివప్రసాద్. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని భావించిన కోడెల శివప్రసాద్ ఏరి కోరి మళ్లీ సత్తెనపల్లి నుండి పోటీ చేశారు. అయితే ఈసారి కూడా పోటీ హోరాహోరీగా జరిగిందని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో ఆయన ఘోర పరాజయం పాలవడం కోలుకోలేని దెబ్బైతే తాజాగా మరో వివాదం ఆయనకి గట్టి షాక్ ఇచ్చింది. వివరాలకు వెళితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గెలుపుని అడ్డం పెట్టుకుని ఆయన కుమారుడు శివరామకృష్ణ చేసిన అనేక అక్రమాలకి ఢిల్లీ పోలీసులు, ఈడీ అధికారులు తెరదించారు. ఇక సొంత ఇల్లు కూడా లేదని చెబుతూ అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నానని నమ్మించిన కోడెల బండారం బయటపడిందని చెప్పాలి. తండ్రి ఉన్నత పదవిలో ఉన్నాడని, తాము ఏది చేసినా చెల్లుతుంది అన్నట్లుగా భారీ మొత్తంలో ఖజానాన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రజల నుండి దోచేశాడు కోడెల కుమారుడు. దోచుకున్న సొమ్ము పోగు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా వివిధ వ్యాపారాలలో పెట్టి పడగలని కేశాడు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని సమస్యలని సైతం తన సామ్రాజ్యం రాకుండా చేసుకున్నాడు. ప్రజలని నానా రకాలుగా హింసించి వారి నుండి అధిక మొత్తంలో వసూలు చేశాడు. అంతేకాక జీఎస్టీ ఎలాగో కోడెల సర్వీస్ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇక జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన పాదయాత్రలో కూడా జనం జగన్ వద్ద ఇదే విషయాన్ని మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో కేబుల్ బిజినెస్ పేరుతో చాలా మంది వ్యాపారులను మోసం చేసి 70 కోట్లకు పైగా వాళ్ల నుండి అక్రమంగా దోచుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయనపై ఫిర్యాదు కూడా చేశాయి. ఇది వరకు తండ్రికి పదవి ఉండడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగింది. నిజం ఎక్కువ కాలం తాగదు అనే రీతిలో తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి రావడంతో రంగంలోకి దిగిపోయారు ఢిల్లీ పోలీసులు. కోడెల శివరామకృష్ణకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఢిల్లీ పోలీసులతో సహా ఈడీ అధికారులు కూడా ఉన్నారు. శివరామకృష్ణ కేబుల్ పైరసీ ద్వారా సుమారు 70 కోట్లు కంపెనీకి ఎగ్గొట్టినట్టు ఆ కంపెనీ వాళ్లు కోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తనిఖీలు నిర్వహించారని, ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక కేసు విచారణను చేపట్టిన కోర్టు భారతదేశ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్ పైరసీ కేసు ఇదేనంటూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కోడెల శివరామకృష్ణ ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయాలని తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. ఇక కోడెల శివప్రసాద్ కూడా ఉచ్చు బిగియనుంది. మరి కోడెల అక్రమాలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.